కర్నూలు జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం పాములపాడు మండలం తుమలూరు గ్రామంలో 40 లక్షలు విలువైన నూతన గ్రామ సచివాలయ భవనం మరియు 21.5 లక్షలు విలువైన ఉర్దూ స్కూల్ భవనం మరియు 21.5 లక్షలు విలువైన రైతు భరోసా కేంద్రం మరియు 30 లక్షలు విలువైన సిసి రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించిన తోగూరు ఆథర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే రాష్ట్ర పురోభివృద్ధి చెందుతుంది అని నమ్మిన మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని ప్రజలకు ప్రభుత్వం నుండి అందాల్సిన ఇళ్ల పట్టాలు రేషన్ కార్డులు పెన్షన్లు పట్టాదారు పుస్తకాలు నందికొట్టుకూరు నియోజకవర్గంలో 72 నూతన గ్రామ సచివాలయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని గ్రామ సచివాలయ అధికారులు ప్రభుత్వం పథకాలలో లబ్ధి కోరుతూ వచ్చే ప్రజలకు అవినీతికి తావు లేకుండా అరులైన అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ రోజు తుమలూరు గ్రామంలో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు వారు గ్రామాలు బాగుపడాలని గ్రామాలలో ఉన్నటువంటి వారు గ్రామాలు దాటి బయటికి పోకుండా ఈ గ్రామ సచివాలయ వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా మీ పనులు చేయించుకోవాలని మీరు బయటకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఛార్జీలకు కానీ అక్కడ భోజనాలు లేకుండా ఆఫీసర్లు లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము పడిగాపులు కాసినటువంటి రోజులు ఉన్నాయి. అటువంటివి లేకుండా మీ గ్రామాలలోని అన్ని గ్రామ స్వరాజ్యం గాంధీజీ గారు కలగన్నారు. గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క గ్రామం ఆ యొక్క రాష్ట్రము ఆ యొక్క దేశం బాగుపడుతుందని కాబట్టి ఆ రోజు గాంధీ గారు కలగన్నటువంటి దాన్ని ఈ రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి యువకుడు ఆయన నిజం చేస్తున్నాడు. ఈ రోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. మనకు గ్రామ సచివాలయం నిర్మించుకుంటకు 40 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది.